మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షులు కేతి రెడ్డి సురేందర్ రెడ్డి N24 న్యూస్తో మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో సంఘాల సూచనల మేరకు సింగరేణి యాజమాన్యం కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా అన్ని ఏరియాలలో ఐసోలేషన్ వార్డులతో పాటు ర్యాపిడ్ కిట్స్లు, అవసరమైన ఇంజెక్షన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయని, కార్మికులు అధైర్యపడకుండా మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్ ఏరియా కమిటీ నాయకులు కుమారస్వామి, సదయ్య, మహేందర్ రెడ్డి, రమేష్, సత్తయ్య ఇతర నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. సర్టిఫికేట్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు తప్ప ప్రైవేట్ ఆసుపత్రులకు పోదామంటే బెడ్స్ కూడా లేని సమయంలో సింగరేణి వ్యాప్తంగా తప్పనిసరిగా ప్రతి కార్మికుడికి వైద్య సదుపాయం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కల్పించాలని యూనియన్ చేసిన విజ్ఞప్తి మేరకు మొత్తం సింగరేణిలోని అన్ని ఏరియాల్లో క్వారంటైన్ సెంటర్లు స్టార్ట్ చేస్తూ ఈరోజు 5,000 ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కూడా సింగరేణి యాజమాన్యం కొనడం జరిగింది. వాటి ద్వారా 3-4 రోజులలో అన్ని ఏరియాల్లో తప్పనిసరిగా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా ఈ వైరస్ ఉన్నదా లేదా కరోనా అన్నదాన్ని పాజిటివ్ అని నెగిటివ్ అని టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ పాజిటివ్ గా బారిన పడిన వాళ్ళ కొరకు ఇంజెక్షన్లు, హెట్రో ఇంజెక్షన్లు కూడా 1,800 కొనడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎంత ఖర్చు అయినా కూడా తప్పనిసరిగా సింగరేణి యాజమాన్యం ద్వారా సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు మనం కార్పొరేట్ వైద్య సదుపాయం కల్పించాలని పూర్ణ మెంబట ఇప్పుడు హైదరాబాద్లో 6 కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బెడ్ల సంఖ్య కూడా పెంచి ప్రతి కార్మికుడికి వైద్యపరంగా, కరోనా పరంగా ఎలాంటి విపత్తు వచ్చినా కూడా యాజమాన్యమే తప్పనిసరిగా బాధ్యతగా చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు బావులు నడపాల్సి వస్తుంది కాబట్టి అక్కడ మొత్తం శానిటైజేషన్ చేస్తూ అందరికీ మాస్క్ కూడా పంపిణీ చేస్తూ